సరే ట్రిక్ చేసావరా చెప్తా ఈ రిమోట్ బటన్ నొక్కు ఏం కాదు ఏం కాదు నొక్కు అయిపోయిడ్రా వాడు ఈ రోజు మనోడి చేతులు సౌండ్ రాకూడదు సౌండ్ రాకుండా అదేలా సార్ అది అమ్మాయి పిలిచినట్టు రమ్మా ఏంటి రెండిట్లీ పెట్టి అన్నా చచ్చిపోయేటట్టున్నా ఏంట్రా ఇది ఏమన్నా సత్రం అనుకున్నావా చంపేస్తాను ఎవరు మూసుకున్నాడు కచ్చేయి సౌండ్ లేకుండా అమ్ముకుంటే పో అలాగే 10 మిస్డ్ కాల్స్ ఎవరబ్బా హలో ఈ నెంబర్ ఎవరిదండి ఎందుకండి ఈ నెంబర్ నుంచి నాకు మిస్డ్ కాల్స్ ఇచ్చారండి నేనే చేశానండి ఎందుకండి పని లేక ఏంటి మిస్డ్ కాల్స్ ఇచ్చింది కాకుండా వెట్టకారమా వెట్టకారం గుంటూరుకారం పక్కన పెట్టు గానీ మొదలెట్టు అదే వాట్స్ యువర్ నేమ్ మీ వాయిస్ చాలా బాగుందండి మిమ్మల్ని అర్జున్ గో చూడాలని ఉందండి ఇవన్నీ విని విని చాలా బోర్ కొట్టేసింది వేరేమైనా కొత్తగా ఉంటే ట్రై చేయండి రా నువ్వు చెప్పింది కరెక్టనే అయితే స్ట్రైట్ గా వచ్చేస్తా పార్క్ వెళ్దామా పార్క్ హోటల్ హోటల్ చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నావు మరింతే స్ట్రైట్ గా మాట్లాడితే ఇలానే ఉంటుంది నోరు మూసుకొని ఫోన్ పెట్టు స్టూపిడ్ ఫెలో ఏమైంది ఎవడు నేను మిస్డ్ కాల్ ఇచ్చానని ఫోన్ చేసి నాతో మిస్బిహేవ్ చేస్తున్నాడు మిస్టర్ కాలా ఎవరు అయ్యయ్యో ఇది మా బాబాయ్ నెంబర్ మీ బాబాయా అవును ఇందాక నేనే ఫోన్ చేశాను లిఫ్ట్ చేయలేదు ఎవరు అనుకుని ఏదేదో అనేసాను ఒకసారి ఫోన్ చేయవా సారీ చెప్తాను నేను చేయాల్సిందంతా చేసావరా ఇప్పుడు నువ్వే చూసుకోవాలి ఇదంతా కూర్చో ఓనర్ ఇప్పుడు నువ్వు ఓనర్ మళ్ళీ చేసిందిరా ఇది ఇప్పుడు అయిపోయింది రే నీకు వేరే పని పట్టాలేదా బాబాయ్ నేను పింకీని ఏ పింకీ నువ్వా మరి ఇందాక ఎవరమ్మా ఫోన్ చేసింది ఆ నెంబర్ ఎవరిది ట్రైన్ లో ఒక అక్క పరిచయం అయింది చాలా బాగుంది నీకైతే కరెక్ట్ మ్యాచింగ్ ఇదిగో అదేదో తిక్కలలాగా ఉంది దాంతో నువ్వు ఎక్కువ మాట్లాడద్దు రేపు నేను స్టేషన్ కి వస్తానమ్మా ఓకే బాయ్ ఇందాక ఏదో మాట్లాడాలంట చిచ్చి దాని గురించి అసలు వద్దు ఫోన్ పెట్టే హలో హలో ఏమైంది పింకీ కట్ అయిపోయింది అక్క అమ్మాయా తిట్టావా ఇరగ తీసి పడేసా అదో తిక్కలది తిక్కలది ఆ తిక్కలది కూడా మాకు దొరకట్లేదురా అసలు నీకు ఎలాంటి అమ్మాయి కావాలి చెప్పరా చెప్పరా అసలు చూడువా బండ్లో ఎవరున్నారా తెలుసా అంటే ఎవడైతే నాకేంటి అంటది మావా ఏంటి ఆడపిల్లతో గొడవ సారీ ఏంటి గుద్దే సారీ చెప్తే సరిపోద్దా నేను కాలేజ్ కల్లా వెళ్ళాలి నా బండి రిపేర్ చేస్తాను బండి రిపేర్ చేయించి కాలేజీకి పంపరా ఐ యామ్ సారీ మీరు ఎంత మంచివారని తెలియక ఇందాక ఏదేదో మాట్లాడేశాను బై ది వే మై నేమ్ ఇస్ సింధు నా పేరు శంకర్ అందరూ శంకర్ అన్న అంటారు మీరు ఏం చేస్తుంటారు సెటిల్మెంట్లు అంటే సెంటిమెంట్లు ఏం జాబ్ నూర్బై వాడంతేనమ్మా నువ్వేం పట్టించుకోవద్దు నీ కాలేజ్ వచ్చింది బండి వాళ్ళు తీసుకొస్తారు కదా తెస్తారమ్మా ఏంటమ్మో రాణి గారు పడి కాగితాలేగా అయ్యో రాళ్ళు పడినట్టు ఎందుకు బిల్డప్ కాలేజీ కొత్త కాలేజ్ కి పాతే ఈ కాలేజ్ కి కొత్త పేరేంటో చెప్పట్లేదురా మేడం గారు ఎత్తుకుని ఆడిస్తే మిగిలిన జీవితం అంతా బ్రతికేయడానికి హలో ఏయ్ నువ్వేంటి నీకు స్పెషల్ గా చెప్పాలా సారీ అండి మా ఫ్రెండ్స్ అందరు బెట్ కడితే ఆ బలూన్ ని రిమోట్ తో నేనే పేల్చాను రిమోట్ తోనా దట్స్ వెరీ నైస్ ఎనీవేస్ నైస్ మీటింగ్ యు సేమ్ హియర్ అయ్యా అయ్యా అయ్యా
నేను అడుక్కునేవాడిని కాదమ్మా, ఐస్ అమ్ముకునేవాడిని. మరి ఎందుకు ఏడుస్తున్నారు? ఒకప్పుడు ఆ క్యాంటీన్ ఆనందం నాదేనమ్మా, మనోళ్లే కదా అని అప్పులు ఇచ్చాను. డబ్బడితే చెప్పులు చుక్కొట్టారు, మళ్ళీ గట్టిగా అడిగితే ఆ చందు గడితే మెడబెట్టుకుని కట్టించారు. అమ్మా నువ్వు సెక్షన్ సెక్రటరీ చెల్లెలు అంట కదమ్మా, నువ్వు ఒక్క మాట చెప్తే సింగిల్ వర్డ్ చేంజ్ మై లైఫ్ అమ్మా. సరే సరే. నమస్కారం సార్ యాదగిరి గారు. ఏరా సౌండ్ రాకూడదని చెప్పాను కదా, కొంచెం సాఫ్ట్ గా మాట్లాడండి సార్. నీతో సాఫ్ట్ గా మాట్లాడేవేంట్రా బండోడా? అసలు క్యాంటీన్ నాదే కదా సార్. అవును నీదే. ఆ తందు చేత తన్ని పంపించి క్యాంటీన్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు కదా సార్. అవును రా, ఇది ఇప్పుడు ఏం పీకుతావు? పీకుతాం పీకుతాం అని మాట్లాడకండి సార్, ఆడోళ్ళు ఉంటారు. ఆ ఉంటే ఏంట్రా గంట కోస్తా. కొంచెం వెనక ముందు చూసుకొని మాట్లాడండి సార్. ఏంట్రా వెనక ముందు చెల్లెమ్మ, అసలు ఏం జరిగిందంటే? నాకు మొత్తం అర్థమైంది, మర్యాదగా క్యాంటీన్ ఇచ్చేయి. క్యాంటీన్ వారికి ఇస్తే నేను ఎలా బ్రతకాలి చెల్లెమ్మా? చూడమ్మా, వీడు ఎలా బతకాలో ఎలా చావాలో నేను చూసుకుంటాను. నువ్వు లోపలికి వెళ్ళి మన క్యాంటీన్ లో ఏం కావాలో తీసుకో. నువ్వు రారా, నువ్వు వెళ్ళమ్మా, నా పొజిషన్ రాను. కాదన్నా, నువ్వు నా క్యాంటీన్ తీసుకుంటే నేను ఎలా బ్రతకాలన్నా? మేము ఎలా బతకమ్మా ఇన్నాళ్ళు? అలాగే బతకాలి రైస్ అమ్ముకుంటూ గంటకుంటూ ఇలా అంటున్నావుంటమ్మా, గట్టిగా కొట్టు, ఇలా రావు రా సౌండ్ ఆపు. ఐసనమ్ము అంటావంటే ఐస్ అని గట్టిగారు గంటే కదా అని ఆపేసావా? గుత్తి కోస్తా. కాలేజ్కి వచ చే ముందు ఫోన్ చేస్తే మేము వచ్చి తీసుకొచ్చేవాళ్ళం కదా. ఎందుకు? ఎందుకేంటి, మా కాలేజీలో ఒక్కొక్కడు ఒక్కో పోకిరి. దగ్గర బండి కూడా లాగేసుకున్నావా? నేను బండి లాక్కుని పెట్ట, నా క్యాంటీన్ వాళ్ళు లాక్కున్నాడు. ఐస్ ఆ గంటగాడికి ఎంత ధైర్యం ఎక్కడ? మన కాలేజీకి అమ్మాయి వచ్చింది. ఐస్ అదెవరు? అమ్మాయి అందంగానే ఉంటది, బ్యాక్గ్రౌండ్ వెరీ బ్యాడ్. ఏం బ్యాక్ బ్యాడా? బ్యాక్ కాదా మరి? అమ్మాయి సెక్షన్ శంకర్ గారి చెల్లెలరా. ఆ సెక్షన్ శంకర్ చెల్లెలకు మన గురించి చెప్పలేదా? చెప్పా, నిన్ను కూడా రమ్మని తెల్లు. ఏంట్రా బాబు నువ్వు భయపెడుతున్నావు? సార్ ఇక్కడ సెక్షన్ శంకర్ గారు చెల్లెలు రమ్మన్నారు. ఏంట్రా? సెక్షన్ శంకర్ గారు చెల్లెలు ఎవరో రమ్మని చెప్పారంట. సెక్షన్ శంకర్ చెల్లెలు సార్ రమ్మన్నారంట. రిపీట్ చేసి చెప్తున్నావేంట్రా, నాకేమన్నా చెవుడు అనుకున్నావా? మొన్న మెడబెట్టుకుని గెంటేసావు అవతలకి, అప్పుడు తెలియదా? అదేదో మీ బ్యాక్గ్రౌండ్ తెలియకుండా చేసాను. నమస్తే మేడం, నా పేరు చందు, మీరేదో రమ్మన్నారంట. నువ్వేనా? కూర్చో. నువ్వు పెద్ద రౌడీ వంట. ఈ రోజు నుంచి నేను ఇక్కడే ఉంటాను. కాలేజ్ లో ఏదన్నా తేడాగా బిహేవ్ చేసావో తోలు తీస్తా, వార్నింగ్ ఇద్దామని పిలిచాను. సరిపో. అరే వెళ్ళమంటుంటే ఏంటి? ఇందాక నేను చూస్తున్నా వెళ్ళు వెళ్ళు అని పెద్ద పీలా కొడుతున్నా. నేనెవరో తెలుసా? ఎవరు? సెక్షన్ శంకర్ చెల్లిని. సెక్షన్ శంకర్ చెల్లెలువా? నాకు వయసుకు వచ్చినప్పటి నుంచి ఓ పెద్ద రౌడీ గారి చెల్లెలను ప్రేమించాలని చిన్న ఆశ. ఆ తర్వాత మీ అన్న నా వెంట పడుతుంటే ఆ చేజులు ఆ ఫైట్లు ఆ గొడవలు అబ్బబ్బో సూపర్లే. మీ అన్న సంగతి ఏంటో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం కత్తే. నా వైపు చూస్తే మా అన్నయ్య కళ్ళు పీకేస్తాడు. చూస్తే కళ్ళు పీకేస్తాడా? నీ ఫేస్ చూశాను, నీ బ్యాక్ చూశాను, నీ ఫ్రంట్ చూశాను, ఏం కళ్ళు పీకలేదే? దేవుడా నా కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి. నడు ముందు చూడు. టచ్ చేస్తే చేతులు కూడా తీసేస్తాడా? రెండు చేతులు పోయిన తర్వాత ఇంక నేను బతకడం ఎందుకు? ఎట్లానో చచ్చిపోవటానికి ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఒక్కసారి లాస్ట్ టైం. ఎవరు చూడరు? అందరు కళ్ళు మూసుకోండి. అది దీనికోసం ఇందాక నుంచి డ్రామా అంతా. ఈ విషయం నాకు ముందే తెలుసు. కాదని తెలిసి ఒక ఆడపిల్లతో ఇలా బిహేవ్ చేయడం కరెక్టా? ఆడపిల్ల ఆడపిల్ల ఆడపిల్లగా ఉండాలి. అందుకే నేను చెప్పేది ఏంటంటే కాలేజ్కి వచ్చావు కాబట్టి ఇటాని పనులని వదిలేసి బుద్ధిగా చదువుకోమ్మా. అర్థమైందా? నా బుజ్జి కదా పో. ఏయ్ ఏంటా చూపు, నేను కళ్ళు మూసి తెరిచే లోపల ఇక్కడ నువ్వు నీ తొట్టి గ్యాంగ్ ఎవరన్నా కనిపించారనుకో అప్పటిదప్పటితా అంట్రే. 1 2 3 సార్ నాకు ఒక ఛాన్స్ ఇస్తే నేను కూడా పారిపోతాను సార్, ప్లీజ్ సార్. వీడిని ఏం చేద్దాం రా, ఒక్కసారి కళ్ళు మూసుకో, ఈడి గంట గణ 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 వాయించేస్తా. అనే లైట్ ఓకేనా? నువ్వు సూపర్ రా, నువ్వు ఎప్పటికైనా సైంటిస్ట్ అవుతావు. ఏమో ప్రయోగం చేస్తానని చెప్పు, నేను స్పాన్సర్ చేస్తాను. థాంక్స్ అన్నయ్య. హలో, హలో ఆంటీ, నేను ఇందుని,
బాగున్నారా? ఏం బాగులేమ్మా, ఇప్పుడే భోజనాలు తిండి తిప్పలు మానేసి తలో మూలా కూర్చుని ఏడుస్తున్నావమ్మా. ఏమైందండి? ఏం చెప్పమంటావమ్మా? చిన్నోడు ఇంతవరకు ఇంటికి రాలేదు, రోజులు అసలే బాగలేవు, గడప మా వాడు అసలే ఒడ్డు పొడుగు బాగుంటాడేమో. ఏ అమ్మాయినా లవ్లో పడేసి పీకల దాకా ముంచేస్తే బయటపడడానికి మా వాడికి ఈత ఈత కూడా రాదమ్మా. ఈత రాదా అంటే? వాడికి ఏదీ రాదమ్మా. పింకీతో మాట్లాడతావా అమ్మా? లేదంటీ, నేను రేపు చేస్తాను. చూసావా మన రాజ్యం అంతా ఎంత పచ్చగా విశాలంగా ఉందో? ఈ రాజ్యం మొత్తానికి నేనే రారాజుని, నువ్వే నా మహారాణివి. ఇదిగో ఈడు మన భటుడు. ఎలా అక్కడ రిహార్సల్స్ అని బాగా జరుగుతున్నాయి. బయలుదేరు. ఇందు ఇందు ఏంటి ఇందు డల్గా ఉన్నావు? ఆగాగు, మన ఫ్రెండ్స్ అందరూ అక్కడ డ్రామా రిహార్సల్ చేస్తున్నారు, వాళ్ళందరినీ నీకు పరిచయం చేస్తాను, నీకు సూపర్ హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడు వచ్చింది? సత్యనారాయణరా, ఇదిగో రా మన ఇందు. ఇదిగో ఈడు మా ఊళ్ళో పెద్ద రాజకీయ నాయకుడు, పేరు చంద్రబాబు. కాదు రెడ్డి. ఇదిగో ఈడు మా ఊళ్ళో బెస్ట్ లాయర్, పేరు రామ్ జత్మలాని. ఏమలాని? చెత్తనాయాల, అందుకేలా చెప్పింది నీకు నోట్లో తిరిగే పేరు పెట్టుకోమని. ఇదిగో ఈడు ఈడెవడో నా తెలియదు, ఈ మధ్యనే మా బ్యాచ్ లో జాయిన్ అయ్యాడు. ఈడు పేరు బ్లేడ్ సీనో. ఈ నోట్లో ఎప్పుడు బ్లేడ్ నాంతా ఉంటుంది కానీ అస్సలు తుప్పట్టని తెలుసా? చూసించాలే. నమస్కారం బిడ్డ. నమస్కారం అండి. మా వాడు ఎప్పుడు మీ గురించి మాట్లాడుతుంటాడు. మిమ్మల్ని ఎప్పుడు ఫోటోలో చూడటమే కానీ డైరెక్ట్ గా ఇదే ఫస్ట్ టైం చూడటం. ఏంటి ఇదే ఫస్ట్ టైమా? అబ్బా, ఫోన్ లో పరిచయం, పార్క్ లో కలవడం అన్ని మర్చిపోయావా? నేనా? మరి నువ్వు కాకపోతే నలుగురిని తన్ని అందరి ముందు ఐ లవ్ యూ చెప్పడం కాదు. సిక్కులేదు సిక్కులేదు, చూడాలనుంది రమ్మని చెప్తే పెద్ద పోస్ కొట్టావు. ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని నువ్వు ఫ్రెండ్స్ కోసం ప్రాణాలు ఇస్తావా? చూసుకుంటాను, కరెక్ట్ గా చూసి చెప్పు. అయ్యో ఇతను కాదు. మ్యాటర్ బాగా వేడిగా ఉందిరా, కూల్ చేద్దా అంటే వీళ్ళేంటరా పక్కన అత్తర బ్యాచ్. నాకు వదిలే, నేను చూసుకుంటాను. అరే గిరి, ఇందు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఎవరాది? చెత్తనాయల చెత్తనాయల చెత్తనాయల, నన్ను రాయి పెట్టి కొట్టింది కాకుండా ఈ ఎదవ కట్టింగ్ ఏంట్రా? అసలు ఎందుకు కొట్టావరా నన్ను? చూడడానికి బాగున్నారని కొట్టానండి. నువ్వు కూడా నాకెందుకో శానా బాగా నచ్చావరా? ఎవడ్రాయుడు రాయి వేసింది వాడు కాదు, నేను. నువ్వు ఏమండి? చూస్తే పెద్ద మనిషి లాగున్నారు. మీ ఊర్లో న్యాయం ధర్మం ఉండవా? ఎందుకుండవు? ఏమా, చూడ్డానికి చదువుకున్నోళ్ళ ఉన్నావు. మీ ఊర్లో ఒకడు తప్పు చేస్తే ఇంకోటి శిక్షేస్తారా? మరి నేను తప్పు చేస్తే మా వాడిని కొట్టడం మీ వాడు చేసిన తప్ప కాదు? తప్పు చేసిన మీ వాడిని ఏం చేయాలి? అరే నాలుగు బీగరా. వెళ్ళి పని చూసుకో. ఆపండి, మన పని అయిపోయింది, వచ్చేయండి. ఆగండిరా, అసలు నన్ను రాయి పెట్టి కొట్టింది నువ్వు. నేను పొరపాటుని కొట్టింది వీడిని. అసలు వీడికి సంబంధం ఏంటి? వీడి ఎందుకు కొట్టాడు నన్ను? ఏదైనా కొడితే గిడితే వీడికి కొట్టాలి. నోట కొట్టరా. చాలు చాలు చాలు, స్ట్రెయిన్ అయితే వచ్చే. ఇందురా, ఈ పట్నం వాళ్ళు నిన్ను మోసం చేసి నీ డాలికి నాడుకు తీసిపోయారు. హలో, ఇప్పుడు మేము స్టేషన్ కి వచ్చామండి. ఏ భోగి అయితే బాగుంటుందో మిమ్మల్ని మాట్లాడుదామని. ఈ రోజు బుధవారం పంచమి, అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు. ఏదైనా ఆడ్ నెంబర్ భోగిలో కూర్చోండి. ఆడ నెంబరా? నంబర్లు ఆడబాగా ఉంటాయి గురుజీ. ఆడ నెంబర్ కాదయ్యా, ఆడ్ నెంబర్, బేసి సంఖ్య. అర్థమైంది, కోపడకండి గురుజీ. ఇక నాలుగులోనే ఏడులోనే ఛాన్స్ ఉంది. ఏడు ఎలాగో సరి నెంబర్ కదా, ఇక నాలుగెక్కేస్తాం. ఏడంటే బేసి సంఖ్యే కదా వెంకీ. తెలుసు, సేఫ్టీకి అడిగాను. ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిదంటారు? మీ రాశిరీత్యా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్. ఒరేయ్ గురుజీ, దెక్కొద్దన్నా, పదండి. నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగల దాడిపోతుంది చెట్ట పేరుంది, మంచి పేరు. మా ఊరు పోతురు, మీరు ఎక్కడ కూర్చోమని కూర్చుంటాం.
అంటే జేసీ గారు కూర్చోమని చెప్పారు. జేసీని నేను చెప్పినట్టు కాదండి, గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు ఎంత పవర్ఫుల్, గోదావరి జిల్లాలో ఆయన అంత ఫేమస్, వైజాగ్ లో సెటిల్ అయ్యారు గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది, మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను. సరే సరే కూర్చొని ట్రై చేస్తాను. మీరు ట్రై చేస్తానన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. మీ బెత్ నెంబర్ ఎంతండి? 52. రండి 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 రండి. బొక్క గారు కాల్ తీయండి. అరే మీ నెంబర్ ఏమన్నారు? 52. రండి. ఏమ్మా ఇంగ్లీష్ లో మాట్లాడడం కాదు, నీ సీట్లోకి వచ్చావు, ఎలా రండి, మీరు రండి రండి రండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వ్యధవేషాలు ఇస్తున్నాడు. ఏడు సేడు వీడు ఎదవని ఆవిడ తెలియదేంటి. మారే సార్ గోదావరి ఈరోజు బయలుదేరుతున్నాం. ఎస్ 7 బర్త్ నెంబర్స్ 52 53. అయ్యో ట్రైన్ స్టార్ట్ అయింది, నాన్నగారు ఇంకా రాలేదు. అంకుల్ ఇంకా రాలేదా? కంగారు పడకండి, ఇలాంటి షార్ప్ ఆలోచించండి. ఒక నిమిషం నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. నేను అడిగింది అది కాదమ్మా, ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారని. 52 శ్రావణి, 53 ప్రసాదరావు, అంటే మోగన్ అన్నమాట. రండి సార్ రండి రండి, పెట్టిలేయండి రండి రండి రండి, చేయలేండి చేయలేండి, రండి 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 సార్ రండి, కాల్ తీయండి తీయండి, ప్యాసింజరా పోతరా రండి, జరగమ్మా జరగా కూర్చోండి, ఏం పర్వాలేదు అంతా మన మంచికి. మీ గురించి శ్రావణి గారు చాలా కంగారు పడ్డారండి. నీకు మా అమ్మాయి తెలుసా? లేదు కానీ పేరు మాత్రం తెలుసు ప్రసాదరావు గారు. అరే నా పేరు కూడా తెలుసు. కంగారు పడకండి, చాట్లో చూసాను. నువ్వా చైన్ లాగింది? నిన్ను నమ్మి నాగరాజు గారు, నేనేదో మీ పెళ్ళో మెళ్ళో గుర్తున్నాయి ఫీల్ అవుతారేంటండి. ఆ పెద్ద బయట ఉండిపోయాడు కాబట్టి చైన్ లాగాల్సి వచ్చింది సార్. సార్ మా నాన్న కోసమే చైన్ లాగారు. ఎవరి కోసం చైన్ లాగినా ఫైన్ కట్టాల్సింది, లేకుంటే నేను కట్టాల్సి వస్తుంది. అది కాదు సార్, శ్రావణి గారు ఏదో షార్ప్ గా ఆలోచించి నేను లాగేశాను. నేను కడతాను కదా, నేను కడతాను, నేను కడతాను, వే వేలే నేస్తాను, ఏ నేను కడతాను సార్. మీరు ఎందుకండి కంగారు పడతారు? కడతా అన్నాడుకే కట్టనమండి గారు ప్లీజ్. అది కాదండి పాప, నువ్వు ఊరుకో అమ్మా, పాపం పాపం అంటావంటే ఇప్పుడు చైన్ లాగాడు, రాత్రి మెళ్ళ గొలుసులు అవుతాడు. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్? ఎవరు రెస్పాన్సిబిలిటీ? నా వల్ల ఎవరు నష్టపోకూడదు నాగరాజ్ గారు, తీసుకోండి. డ్యూటీ కోసం తప్పదు మై డియర్ ఫ్యాన్, తప్పదు. అలా అలర్ చేయకూడదు, దాగకూడదు అమ్మా, డాడీ కొని ఇచ్చారు కదా దాగు, ట్రైన్ లో పక్కన దాగకూడదు అమ్మా. లేదా చూడండి సార్, మా కూడా దాగేస్తాడు. అరే పోరాడు అడుగుతురు కదా, పోయి రా. అడిగా సార్ ఇదే కావాలన్నాడు, వాళ్ళ నాన్న ఇచ్చింది తాగొచ్చు దాగు. ఓ పని చేయి, ఈ బాటి లీడ పెట్టు, ఈ బాటి అది చిన్నపిల్లలు తాగకూడదు. చిన్నపిల్లలు తాగుతా ఏం రో ఇది? అరే అది చూడండి, అదే పలాంది.
ఎంత స్ట్రాంగ్ గా గెలిపాడు. వీడే గెలిపాడు సార్. ఇద్దరు మధ్య మధ్యలో వచ్చి తాగుతా మొత్తం మొత్తం అయిపోగొట్టి అనుకో కిందికి సంగతి ప్లీజ్. అరే నువ్వు కదా ఫీల్ అవుకురా వెంకీ, నీకు మేము అంతా ఉన్నాం. పోనీరా పోనీ, మనం ఏం చేస్తాం? ఎంతో ఊహించాను, దానికోసం ఎన్నో వదిలేశాను, చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను, ఎవరైనా చెట్టున పడ్డాను. పెళ్లి చేసుకోదానరా తప్ప అన్నారు. అదే నాకేం తక్కువరా, నాకేం తక్కువ చెప్పండి రా. మీ అందరికన్నా బానే ఉంటాను కదా, అందుకే రా. ఒకరి కోసం మన క్యాటర్ మార్చుకోకూడదు, నన్ను చూసి గుర్తు తెచ్చుకోండి. నా జీవితం మీకు గురిపటం కావాలరా. ఏమైనా తమ్మేడు సూర్యవరం చచ్చిపోయారా? మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది సార్. అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తారు రా, ఖుషిగా ఉండాలి. ఖుషి అవుతా మీ పిల్ల సక్సెస్ అయింది అనుకో, పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయింది అనుకో శోభనం, ఇంకేముంది ఖేల్ కథం దూకునాం. అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందాగీ భరీ. చెప్పింది అర్థం కాలేదు కానీ ఏదో బానే ఉంది, ఇంకేమంటే చెప్పండి. ఓ ఇసొంటి అయితే మన దగ్గర మస్తునైతా మీ. అరే డోలా దూసరి భీ మిల్తి హై. ఎవరాడు ట్రైన్లోకి కిందకు నొక్కుతాయా? నాగరాజు గారు నాకు హిందీ పాటొచ్చు. తమ్మీకి హిందీ వచ్చానే? హిందీ రాదు, పాటొచ్చు. పాడు మరి. పట్టుకోరా ఇది. పట్టుకోరా. మేరే అంగనే మే, మేరే అంగనే మే తుమ్హారా క్యా కామ హై, మేరే అంగనే మే తుమ్హారా క్యా కామ హై, జో హై నామ వాలా, హై హై, జో హై నామ వాలా వోహీ తో బద్నామ హై, మేరే అంగనే మే తుమ్హారా క్యా కామ హై, హై. ఇంకో పాటొచ్చు. పాడు తమ్మి. అరే రంగ కా భంగ జమా చక చక ఫిర లా పాన చబాయ్, అరే ఐసా ఝటకా లగే జియా పె పునర్ జనమ హుయి జాయ్, ఓ కై కె పాన బనా రస వాలా, ओ खाई के पान बनारस वाला भूल जाए बंद अकल का ताला, ओ खाई के पान बनारस वाला भूल जाए बंद अकल का, फिर तो ऐसा करे धमाल के सीधी कर दे सबकी चाल, छोरा गंगा किनारे. What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? Common sense na kala idara taadu perigina perga buddhi daniku. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఏంటి? నువ్వు కొట్టావా? ఏ డౌటా? అమ్మా అయితే కన్ఫర్మ్, నేను వస్తాను బాబు. రేయ్ ఆగు, నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. అవును రే, నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా? మరి ఇందాక అన్నావు నేను కన్నాలు వేసుకుని బతకాలా? అక్కర్లేదండి. మరి ఇందాక అన్నావు? అవును, మేమందరం టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నావా? ఇందాక అన్నానా? అన్నావు అన్నట్టు మర్చిపోయాను. ఇందాక టీసీ చేయిన్ లాగింది ఎవరంటే ఏళ్ళు చూపిస్తావా? అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాను సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తావు అంటారు నువ్వు? ఏళ్ళు ఇరిసేస్తాను 20 రూపాయలు. అంటే 1000 రూపాయలు ఏంది సార్? 500 వివరాలు అవసరం అంటారా నీకు? వివరాలు వదిలేండి, నేనే ఇస్తాను. అమ్మా 100 200 తక్కువ. ఏం పర్లేదు తర్వాత ఇచ్చేది, కానీ ఇందాక నాకు మడత పెట్టావేంట్రా చెప్పు. ఓహో కొట్టే ముందులా మడత పెడతారా? ఏ చూపించో సారి, మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి, నాలుగు కొంచెం పైకెత్తి అప్పుడు కొట్టాలి. చూడు చూడు చూడు, సరిగ్గా చూడు, సరిగ్గా చూడు, సరిగ్గా చూడు, సరిగ్గా చూడు, చూసుకో.
లేదండి, బాగా టైర్ అయిపోయింది కదా, రిలాక్స్ అవుదామని. ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా పాటలు పాడుకుందా? ఒరే నీకు పాటలు వచ్చా? పాత పాటలు వచ్చండి. ఎదవ తెలియదారులు చూపించకే. నేనేం చూపించాను సార్? పాటలు వచ్చాను అడిగాను, కొత్త పాత అని అడగలేదు. పాడు పాడు. కొట్టనంటే పాడతాను సార్. పాడితే కొట్టను రా. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ నా కూర్చో కూర్చోరా. పాడు పాడు గజాల. ఓకే వన్ మినిట్ సార్. మా వింత. ఓకే ఓకే సార్ ఓకే సార్. రాబోయి చందమామా వింతగా దవిను మా రాబోయి చందమా. ఏం సార్ ఇది రీమిక్స్ గజ్జి? పాడు. సామంతము గల సతికి హేమంతుడనగు పతి నోయ్. సామంతము గల సతికి హేమంతుడనగు పతి నోయ్. సతిపతి కోరే బలమే నటనలు నేర్పెను చాలా. చాలా బాగా వచ్చింది సార్ సాంగ్. ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ. నేను వస్తాను సార్. వెళ్తా కూర్చో. ఆ సఫారీ గడిరా. ఎవరు బొక్క సార్? నాకు తెలియక అడుగుతాను, చిన్న క్లారిఫికేషన్, ఇప్పుడెందుకు పీకారండి? ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు. అరే బొక్క, అరే బొక్క, ఏమిటి గజాల గారు, ఏమిటి వెదవని చూసారు? రైలు అనుకున్నారు, రైతు పదాలు అనుకున్నారు వాళ్ళు. రమ్మంటున్నారండి. ఏమిటి రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి? ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు కాలేదు? పరిస్థితులు వేరు బొక్కాజీ. ఏమిటంటే పరిస్థితి ఏమిటి? వాళ్ళతో మనకి ఏమిటి వదండి చెబుతా, నా సంగతి తెలియదు వాళ్ళకి. అడుగు బొక్క. రారా బొక్కరా, రానా. రేయ్ మర్యాద గిర్యాద లేకుండా మాట్లాడద్దు. నేను ఏమన్నా గజాలు అనుకున్నావా? ఏంట్రా రెచ్చిపోతున్నా? రెచ్చిపోక ఏం చేస్తావా? కొడతావా? 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 కొట్టాలంటే పెద్ద ఆలోచించానేంట్రా. చూసావా ఎంత సింపుల్? అవును రే, ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా? నచ్చలేదా సార్ మీకు? పరమ చండాలంగా ఉంది. ఇంకెప్పుడు వేసుకోవాలి సార్? నీకు తాడు ఇచ్చాయి బాబు నా మాట. హ్యాండ్స్ ఫ్రీ సార్. అయ్య బాబు సార్ ఎక్కువ పర్లేదు కానీ ఓ పాట పాడరా. ఇప్పుడు దా గదలాగడ ఎరగ తీసి. నాకు పాటలు రావు సార్. మరి ఏమొచ్చరా నీకు? ఏమీ రావు సార్. ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి? ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు. డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి. చెయ్యి, అది తెప్పించుకో. నాగరాజ్ గారు వేసుకోండి. బెదురుతారు మీరు చాలా బాగా చేసా బొక్క. ఒరే గజ్జి, నువ్వు కూడా డాన్స్ చేయరు సార్? నాకు కరెక్ట్ గా రాదు సార్, మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఇదేనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా? బొక్క మీద అంటాను. చెయ్యి చెయ్యి గజాలే. పక్కన పోయినా కుట్టినట్టే ఉంది. నాగరాజు గారు మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మాపదేల కలుసుకో. మీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. మీరేం మాట్లాడుతున్నారో వినబడలేదు, కాస్త గట్టిగా చెప్పండి. హార్న్ ఎందుకు కొట్టిస్తున్నావు? హార్న్ ఎందుకు కొడుతున్నారో తెలియదు. రోడ్డుకి లెఫ్ట్ సైడ్ ఎందుకు నడుస్తున్నారో తెలియదు. ఇంతకీ ఇద్దరు పిల్లల్ని ఎలా కన్నారు బాబాయ్? ఈసారి నిన్ను అడిగంటాను రా. గూళ్ళు మూగుడు ఫేస్ నువ్వును. మీలాంటి చెత్త విధవుల వల్ల బంగారం లాంటి నా కొడుకు కూడా నాశనం అయిపోతున్నాడు రా. ఏమన్నారు? మీలాంటి మహానుభావుల వల్ల మావాడు కూడా నాశనం అయిపోతున్నాడు అంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రతి తండ్రి ఇదే మాట, స్నేహితుల వల్ల తన కొడుకులు చెడిపోతున్నారని. ఫ్రెండ్స్ అంటే అంత చీప్ అయిపోయారు సార్. ఈ ఫ్రెండ్స్ లేకపోతే మీ అబ్బాయికి క్లాసులో కొట్టి సినిమా గీయడం ఎవరు నేర్పిస్తారు? అదే సినిమా హాల్లో సీట్లు చెప్పడం ఎవరు నేర్పిస్తారు? తండ్రి జేబులోంచి డబ్బులు కొట్టడం ఎవరు నేర్పిస్తారు?
ట్యూషన్ ఫీజులు ఎక్స్ట్రా చెప్పడం ఎవరు నేర్పిస్తారు? కాలేజీ గొడవల్లో కొట్టుకోవడం ఎవరు నేర్పిస్తారు? అదే కాలేజీలో లెక్చరర్స్ నేర్పడం ఎవరు నేర్పిస్తారు? వాచ్లు తగట పెట్టి గర్ల్ ఫ్రెండ్స్ గిఫ్ట్లు ఇవ్వడం ఎవరు నేర్పిస్తారు? సైట్ కొట్టడం ఎవరు నేర్పిస్తారు? లైటింగ్ కొట్టడం ఎవరు నేర్పిస్తారు? కన్ను కొట్టడం ఎవరు నేర్పిస్తారు? సిగరెట్లు తాగడం ఎవరు నేర్పిస్తారు? సార్ సార్, ఒక్క మాట సార్, కంబైన్ స్టడీస్ అని చెప్పి బీర్లు తాగడం ఎవరు నేర్పిస్తారు సార్? పక్కింటి ఆంటీకి ఫ్లయింగ్ కిస్లు ఇవ్వడం ఎవరు నేర్పిస్తారు? బస్సుల్లో అమ్మాయిల కాళ్ళు తొక్కడం ఎవరు నేర్పిస్తారు? ఫిల్మ్లు చూడడం ఎవరు నేర్పిస్తారు? సార్, మీరు నేర్పిస్తారా? మీరు నేర్పిస్తారా? మీరు నేర్పితే మీరు ఫాదర్ గా సార్ ఫకీర్ అవుతారు. ఒరే పొరపాటు చేశానురా, ఒక్క నా కొడుకునే పోలీసులకు పట్టించాను కదా, మీ అందరిని కూడా పట్టిస్తే దరిద్రం వదిలేదు. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తా. సార్ ఆగండి, పోలీసులు పిలిపిస్తారా? పిలవండి పిలవండి సార్. మే ఉడుకు రక్తం పొంగుతున్న యువకులం, మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు, అందుకే పారిపోతున్నాం. వీడేడే ఇందాక వెళ్ళిపోయాడుగా. నేను సత్యాల కష్టపడి సంపాదిస్తుంటాను, మీరు ఉయ్యాలు ఊతం మింగండి. ఏంటి పోటీ పడుతున్నారు? సండే సందడా? ఇంతకీ ఆ పందెం ఏంటి బాబు గారు? నేను నెగ్గితే పుట్టబోయే బాబుకి మా బాబు పేరు, సారీ మా నాన్న పేరు పెట్టాలి. మరి నువ్వేం పేరు పెడతావక్క? మా ప్రేమను పెద్దలు ఒప్పుకోకపోయినా వాళ్ళని ఎదిరించి ధైర్యంగా మా పెళ్లి చేసిన నా తమ్ముడు గణేష్ పేరు పెడతాను. అక్క చెప్పింది వీలేదు, మా నాన్న ఏడుకొండల పేరు పెట్టాల్సిందే. ఏడుకొండలో గణేష్, నేను డిసైడ్ చేస్తాను. నీ కండబలం అక్క దగ్గర కాదు, నా దగ్గర చూడండి. ఒక్కొక్క నెంబర్ పెట్టి పిలుస్తున్నావు? అవన్నీ వాళ్ళు నా దగ్గర తీసుకుని అప్పులేండి. అప్ప కానివ్వండి. ఏం బావ గారు, మీరు ఓడిపోయారు, మన పేరు పెట్టుకుందామా? నీతోనే కాదురా, మీ అక్కతో కూడా ఓడిపోయిండేవాడిని. పుట్టబోయే పిల్లవాడికి నీ పేరే పెట్టాలని నాకు కూడా ఆశగా ఉంది. ఊరికే తమాషా చేశానంతే. వెల్కమ్ టు క్వైట్ ల్యాండ్స్ ఇంటర్నేషనల్ గార్డెన్. దిస్ ఇస్ ద 1 అవర్ ఇంటర్నేషనల్ మ్యాచ్. ది కామెంటరీ బై మిస్టర్ చాచా. వాడు బాల్ తీశాడు, బాల్ తీశాడు, బాల్ తీశాడు. అయ్యో లైఫ్ లాంగ్ క్యాచ్ పట్టాడు. జూనియర్ సచిన్ బాల్ 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 మళ్ళీ బాల్ తీశాడు. ఆహా, ఉల్లంగో గారికి ఇచ్చాడు. ఇతనే సారే ఆడియన్స్ దేక్రే. వాడు ఎందుకు గెలిపిస్తున్నాడో వాడికి తెలియదు, ఎందుకు చుట్టూ తిరుగుతున్నాడో వాడికి తెలియదు, ప్రమాణ పూర్తిగా నాకు తెలియదు, చూసిన ఆడియన్స్ తెలియదు. ఆహా, ఒక సిలిండర్ ఎక్సైజ్ చేస్తున్నట్టుగా ఉంది. ఆహా, అబ్బో తిరిగాడు, తిప్పాడు, వంగాడు. వీడు ఒళ్ళు వంగదు, అందుకే వీని ఒల్లాంగు అంటాం. వీడు పడిపోయాడు, మళ్ళీ లేచడు. అమ్మ లేచాడు, అబ్బా అని తీశాడు. అబ్బా బాగా రుద్దుతున్నాడు. ఇంతలా బాలకి ఇంత తగ్గింది. అబ్బా, వీడు తోలు తీసిన సాంగి బాల మీద ఉమ్మేసింది. వీడి ఎగల వేసి చూడు, వీడి గురి తప్పదు. బాలేస్తాడు, వికెట్ కాదు బాల్లు. నా తలకేస్తావా? నా తలకెడడానికి డబ్బులు ఎంత తీసుకున్నావరా? ముళ్ళ పందిగాడు మళ్ళీ బాల్ తీశాడు, రుద్దాడు, బాల్ లేస్తున్నాడు, వేసాడు. అది 2 కిలోమీటర్ల వైడ్ పోయింది. మళ్ళీ బాల్ వేసాడు, గణేష్ గారు బాల్ కొట్టాడు, అది వెళ్ళిపోతుంది. అరే నీకు ఇంకా వయసు రాలేదు, లోపలికి వెళ్ళి కార్టూన్ నెట్వర్క్ చూడిపోనా? నాకు కార్టూన్ నెట్వర్క్ వద్దు, ఈ ఫ్యాషన్ ఛానల్ చూస్తా. ఫ్యాషన్ ఛానల్ కావాలా? వద్దు ఫీవర్ వస్తుంది చాచా. ప్లీజ్ చాచా, కార్టూన్ నెట్వర్క్ చూడాలా? ఎవరా గణేష్?
ఏంటి వచ్చిరాగానే గణేష్ గురించి అడుగుతావు? ఎగ్జామ్స్ బారాసావా? అదంతా తర్వాత చెప్తాను, ముందు గణేష్ చూపించు. అంత తొందర ఏంటి? లోపలికి రా, చూపిస్తాను. ఈ కూతురు అక్క ప్రేమించింది. కంగ్రాచులేషన్స్ అక్క, హాట్ మిలావో బాబా, బహుత్ సుందర్ హే. అది రాడు. అయ్యో అది కాదే, నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోలేను అనుకున్నావా? ఆ రేబాన్ గ్లాస్ ఎక్సలెంట్. డ్రెస్ ఫెంటాస్టిక్. ఆ స్టైల్ సూపర్. ఒక్క మాటలో చెప్పాలంటే హిస్ మ్యాన్ ఆఫ్ ది మిలీనియం. అతను కాడే, మరి ఇతనెవరు? ఆయన ఫ్రెండ్ అయితే ఈయన కదా. నువ్వు లోపలికి రా, చెప్తాను. రా. సంజీవ్ రెడ్డి మగ రండి. గణేష్ ఎలా వెళ్ళాడుతున్నాడు, పడిపోతాడేమోనే. కండక్టర్ గారు, డ్రైవర్ ని కొంచెం స్లోగా వెళ్ళమని చెప్పరా. ఇప్పటికే అరగంట లేట్ అయిందని మే టెన్షన్ పడుతుంటే మధ్యలోనే ఇదే యాక్సిడెంట్ అమ్మా. కండక్టర్ బాగా గడ్డిపెట్టాడు, అందుకే చెప్పారు. అక్కడ చూడు, మ్యాన్ ఆఫ్ ద మిలీనియం ఎంత సిన్సియర్ గా, ఎంత చక్కగా, ఎంత బుద్ధిగా బస్సు లోపల నిలబడ్డాడో చూడు. వాడు చక్కగా సిన్సియర్ గా నిలబడ్డాడు. ఒకసారి వాడు చేయి చూడు. కావాలని అలా చేసిండడు, పొరపాటుగా చేయి తగులుంటుంది అంతే. కర్మ. సారీ. ఇట్స్ ఓకే. ఎక్కడ వరకు వెళ్తున్నారు? మధురా నగర్. చెక్ పోస్ట్ దిగండి. ఏంటే నిద్రపోతుందండి, చెక్ పోస్ట్ వచ్చింది. ఏయ్ చాచా, ఎక్కడనో ఏ చాచా, స్టాప్ వచ్చింది, దిగో. మధురా నగర్ లో పనుంది, నేను తర్వాత వస్తాను, మీరు వెళ్ళండి. నీకు మధురా నగర్ లో ఏం పనిరా, వచ్చా చెప్తాను, మీరు వెళ్ళండి రా ప్లీజ్. వీడు ఎవరితోనో తన్నులు తినొస్తారు రా, మనం వెళ్దాం పదా. కాదు సిస్టర్, కాదు. ఏం కావాలి నీకు? టైం ప్లీజ్. ఇండియాలో 9:32, అమెరికాలో 4:38, స్విట్జర్లాండ్లో 8:33, సింగపూర్లో 9:20. వాచి ఇండియాదండి? లేదు, మేడ్ ఇన్ యుగండా. మేడ్ ఇన్ యుగండా? యా. ఓ మై గాడ్. ఈ బ్రాస్లెట్ ఎట్టుకున్నారు? ఇది మేడ్ ఇన్ సింగపూర్. మేడ్ ఇన్ సింగపూర్? 24 క్యారెట్. చైన్? మేడ్ ఇన్ స్విట్జర్లాండ్. మేడ్ ఇన్ స్విట్జర్లాండ్. ఈ ఉంగరం? మేడ్ ఇన్ ఇండియా, 24 క్యారెట్స్. ఏంటి సార్ ఇది? చిన్నపిల్లలకైతే చెప్పచ్చు, మీరు పెద్దవాళ్ళు, దొంగలందరూ జాగ్రత్త అని బస్సులో బోర్డుల మీద రాస్తారే, ఆ మాత్రం తెలియదా మీకు? ఏంటి సార్ ఇది, దొంగలు అంటే ఎలా ఉంటారు? మెళ్ళ ఏదో కచ్చిపిల్లి కట్టేసుకుని వచ్చి దొంగతనం చేసి సార్, నాలుగు టై కట్టుకుని కళ్ళు జోడి పెట్టుకుని టక్ చేసుకుని ఉంటారు సార్. ఈ బస్సులో దొంగలు ఎక్కువ ఉన్నారు, ఈ నగలన్నీ తీసి జోలు పెట్టేసుకోండి. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. నాకు వచ్చింది చెప్పాను, మేడం పెట్టేస్తున్నారు మీకోసం. ఏమేం బ్రదర్, నా చైన్ కనబడుతుంది సార్. నువ్వు నాకు మంచి చెప్పి నీ చైన్ బాగుంది. నో బ్రదర్, పసాపు అప్పండి అప్పండి, బ్రదర్ చైన్ ఎవరు కొట్టేశారట. ఓడాన్ ఓడాన్ సార్. ఏమైంది సార్? నా వాచ్ బ్రాస్లెట్ చైన్ ఉంగరాలు అన్ని పోయింది సార్. నాకు ఇతని మీద డౌట్ అండి. ఎందుకని మంచిది, అతని జేబులో ఒకసారి చెక్ చేయండి సార్. మీకు ధన్యవాదాలు. ఆగండి సార్, ఒక నిమిషం ఏం చేస్తా, మీకు అర్థం కావట్లేదు సార్, ఇవన్నీ నావి సార్. నీవా? నీవైతే ఒంటి మీద ఉండాలి కానీ జేబులు ఎందుకు పెట్టుకున్నావు సార్? మీరే కదా సార్ ఒంటి మీద వేసుకుంటే దొంగలు దొంగతనం చేస్తారని చెప్పారు. నేనా? నువ్వేరా? దొంగలుతారని చెప్పారా? పొత్తిని అబద్ధాలు అడగ, సర్వ నాశకం అయిపోతావు. నీవైతే ఏ ఉన్నాయి కరెక్ట్ గా చెప్పండి సార్. అదండి వాచి ఇగోనా సార్, చైన్ వచ్చి సింగపూర్ లో కొన్నారండి, దాని కూడా పులిగోరు వీరప్పని గారు ఇచ్చారండి గిఫ్ట్ గా. మా గురువు గారు ఇచ్చారా? అవును సార్, కరెక్ట్. ఒక ఉంగరం తిరుపతిలో కొన్నానండి, ఒక ఉంగరం మెడ్రాస్ లో కొన్నానండి, బ్రేస్లెట్ మాత్రం కన్నడ రాజకుమార్ గారు ఇచ్చారండి. 24 క్యారెట్ కావాలి చూసుకోండి. అవునా? అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. అవును సార్. అయ్యని నాకు ఇచ్చేయమని చెప్పండి సార్, కష్టపడి. లేడీస్ కూడా చెప్పారు ఇచ్చే సార్. అలా వచ్చా కొంచెం నవ్వుతూ ఇవ్వండి సార్. ఆ నవ్వు సరిపో సార్, కొంచెం లోపల నుంచి తీయండి సార్. లోపల నుంచి కావాలా? అడుగు నుంచి తీయండి సార్. ఓకే
చాలా బాగుంది, చాలా సంతోషం. ఇచ్చేయండి సార్, చాలా సంతోషం. మీలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి కరెక్ట్ టైంకి వర్షాలు వస్తున్నాయి, కరెక్ట్ టైంకి ఎండలు వస్తున్నాయి. మీరు ఆగే ఉండాలి, లాగే ఉంటాను. నమస్కారం. ఇంకేమున్నాయి నా దగ్గర తీసుకోవడానికి? తప్పు అతంది కాదు, అతను ఆకలిది. పుట్టుకతోనే ఎవడు దొంగగా మారడు, పరిస్థితులే వాళ్ళని దొంగగా మారుస్తాడు. పాపం చూడటానికి చదువుకున్న నిరుద్యోగిలా ఉన్నాడు. ఈ దేశంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఇలాంటి వాళ్ళ ఆకలికి తట్టుకోలేక దొంగతనాలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా దొంగతనాలు, మానభంగాలు, మర్డర్లు, మోసాలు, దగ. దీనికంత కారణం ఎవరు? 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 నారా చంద్రబాబు నాయుడా? కాదు. కలంజర్ కరుణనిదా? ఇల్లే. ఈకే నాయనారా? అల్లే. ఎస్ఎం కృష్ణనా? అల్లా. రబ్రీ దేవినా? నహీ. ఎల్కే అద్వానియా? నహీ. హో సక్తా. మీరు మీరు మీరందరూ మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. మీకే అర్థం అవుతుంది. ఇతరు మాత్రం ఏం చేయగలడు? ఈ 10 రూపాయల నుంచి ఎంజాయ్. ఇప్పుడు నాకు దొరక్క పౌరే మళ్ళీ తిరిగి పడతా ఏంట్రా? అమ్మ సోత్రం ఏంట్రదే? కొట్టవా అమ్మయ్యా. ఒరే నీ దగ్గర ఈ కళలు కూడా ఉన్నాయా? సార్ పోస్ట్ పోస్టా? నీకు కాదురా, బావగారికి ఉంటుంది. మనకెవరు రాతాడు? ఏం పని? బాగున్నావా? బాగున్నాను సార్. మీకే సార్ లెటరు? నాకా? ఆశ్చర్యంగా ఉందే. దయచేసి ఫుట్బోట్ మీద ప్రయాణం చేయకండి. శ్రేయో అభిలాషి. రే, ఎవరురా ఈ శ్రేయో అభిలాషి? ఈ వైట్ అండ్ వైట్ డ్రెస్ లో నేను చూస్తుంటే బ్లాక్ అండ్ వైట్ టీవీలా కనిపిస్తావు. అలాగా మరిద్దరం కలిసే అనుకో, మంచి కలర్ టీవీలా ఉంటాం. కలుద్దామా? మీ నాన్న ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదు. ఓకే, మా నాన్న సెటప్ కదా ఇది. మనలాంటి వేస్ట్ గాళ్ళకి పోస్ట్ పంపిస్తున్న ఆ గోస్ట్ ఎవరబ్బా? అదే తెలియట్లేదురా. తీసుకో. Beware of pickpocketers. Shreya Abhilashi. ఎవర్ర ఈ శ్రేయో అభిలాషి? బొమ్మను చూస్తే అర్థం కావట్లా, హైదరాబాద్ లో తెలుగు బోర్డులు రాసుకునేవాడే ఉంటాడు. మనల్ని ఇంత డీప్ గా వాచ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఇయర్ ఎవాళ్ళే అయి ఉంటారు. ఆ పోస్ట్ పంపింది నేనే అని చెప్పేస్తాను. మనం కాలేజ్ చదువుకుంటేప్పుడు ఏడిపించే వాళ్ళమే, గులాబ్ జామ్ అయి ఉంటుందా? ఎక్కడుందిరా, అబార్షన్ చేసిన ఆర్ఎంపీ డాక్టర్ ని పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోయింది. తెలియట్లేదురా. హలో, అక్కే కోసం వచ్చారా? లోపల ఉంది, వెళ్ళండి వెళ్ళండి, పర్లేదు. ఒరే గణేష, ఒకవేళ ఈఎంఐ అయితే కాదు కదా? ఈఎంఐయా? చచ్చా, తను చాలా హంబుల్, ఒకవేళ చూస్తేనే మాట్లాడి పడిపోద్ది. ఇంకా లెటర్ ఏమి రాస్తారా? అగ్గి పెట్టి అగ్గి పెట్టి కోసం కిందికి వెళ్తే అక్కేమో పాత బాగి తీరుసా పిండి రూపుతా ఉంది, పిండి రూపి అప్పు తీర్చొచ్చా. ఇలా ఎంతకాలం పిండి రూపాలో నా జీవితం మొత్తం. ఐఎమ్ శిరీష, గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ లో బిఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేస్తున్నాను. హాయ్. హాయ్ హాయ్ హాయ్
హాయ్ మిలీనియం, అందరూ మేడం మీదకి చేరారు దమ్ము కొట్టడానికా? మీరెలా కనిపెట్టారు? నలుగురు కుర్రాళ్ళు ఒక చోట చేరారంటే దమ్ము కొట్టడానికైనా అయి ఉండాలి, లేదా బీట్ కొట్టడానికైనా అయి ఉండాలి. పిండి రూపడానికి కూడా అయి ఉండొచ్చు కదరా. ఏంటి మీరు చాలా ఫ్రీగా మాట్లాడుతున్నారు, మీ అక్కయ్య గారు ఇంత ఫ్రీగా ఉండరే, నోట్లోంచి మాట ఓడిపడదు. తను కొంచెం రిజర్వ్డ్ టైప్ కానీ పెద్ద అందగత్తెనని గర్వం, ఎప్పుడు అద్దం ముందు కూర్చొని మురిసిపోతూ ఉంటుంది. అంతెందుకు కుర్రాళ్ళంతా పోకిరి వెతవాలి అనుకుంటుంది. చచ్చా అమ్మాయిని చూస్తే అలా అనిపించదే, చాలా హోమ్లీగా ఉంటుంది. హలో, నేను ఆమె సిస్టర్ని, మా అక్క గురించి నేను అబద్ధం చెప్తానా? ప్రామిస్. సరే వదిలేయండి, దాని సంగతి మనకెందుకు, ఎటో దానికి సంబంధాలు చూస్తున్నారు, వీలైనంత త్వరలో పెళ్లి కూడా చేసేస్తారు. ఎనీవే నైస్ టు మీట్ యూ, మనం అందరం అప్పుడప్పుడు కలుసుకుందాం. ఓకే బై బై. బై మిలీనియం. వి వాంట్ ఫ్రీడమ్, వి వాంట్ ఫ్రీడమ్. తానే నానే నన్నా నానే తానా నానే నానే నానే. పాటలేంట్రా, ముందు పనులు కానివ్వండి. ఓకే, నీకు కూడా చెప్తున్నా పని కాని. కానిస్తాం కానిస్తాం, నీ దగ్గర 1000 రూపాయలు అప్పు తీసుకొని ఇవ్వలేనందుకు నాతో పిండి రూపిస్తావా? అయినా అక్క నా తిరిగి ఉంటా, ఈ ఎలక్ట్రానిక్ లో గ్రైండర్ లో మిక్సీ ఉండగా నాతో ఎందుకు పిండి రూపిస్తున్నావు? చాచా, ఆ గ్రైండర్ లో రుబ్బిన పిండి కంటే రోడ్ లో రుబ్బిన పిండికే రుచికున్నా. పైగా నీ రెండు చేతులు ఉండగా ఎలక్ట్రిసిటీ బిల్ ఎందుకు దండగా? నీ దగ్గర నుంచి బాకీ వసూలు చేసుకోవడానికి ఇంతకంటే మంచి మార్గం ఇంకోటి లేదు. కానీ చచ్చా ఏంట్రా పని ఆపు, పిండి ఏంట్రా ఇంత పలుచగా ఉంది? కష్టపడి రుబ్బుతున్నాను కదక్క, కన్నీరు పడిలా పలచబడింది. ఒరే చెమట, నీ చెమట గాని అందులో పడిందో చావ కొడతా. చెమట ఎందుకు పడుతుందక్క, ప్రామిస్ నీ మీద పడదు. ఆ ఓవర్ యాక్షన్ ఆపి రుబ్బు. ఇది ఇంటి కోసం రుబ్బుతున్నట్టు లేదు, ఏదో ఉడిపి వాటి కోసం రుబ్బుతున్నట్టు ఉంది. ఆంటీ. ఎవరు ఆంటీ? ఏంటమ్మా పింకి? మా ఇంట్లో గ్రైండర్ చెడిపోయింది, ఈ అంకుల్ తో పిండి రుబ్బించుకుని రమ్మంది మా మమ్మీ. పక్కింటి ఆంటీకి పిన్ని కథ చెప్తోంది. ఓహో సరే గాని, ప్రియా ఆంటీ కూడా పప్పు పంపిస్తానండి, నువ్వు వెళ్ళి తీసుకో. సరే ఆంటీ. ఒకవైపేమో పిన్ని, ఇంకోవైపేమో ఇది కథ కాదు, ఆడవాళ్ళతో టీవీ సీరియల్ చూసుకోండి, మొగల బతికిట్ల పిండి. మాట్లాపి ఇదిగో పని గాని చాలా ఉంది. ఇంట్లో వాళ్ళే కాదు ఇంటి పక్క వాళ్ళ పిండి కూడా చూపిస్తుంది. నాన్న జేబులో దొంగతనం చేసింది సరే అక్క బాకీ తీర్చు. నువ్వు దొంగతనం తర్వాత చేద్ది గానీ, ఇక్కడ గ్యాస్ అయిపోవచ్చింది. గ్యాస్ అయిపోయిందా? మరి గ్యాస్ కోసం వెళ్ళిన సిల్లిగాడు ఏంట్రా ఇంకా రాలేదు? అక్క అదేంట్రా సిల్లి, దొడ్డిదాన్ని వచ్చావేంటి? ఎంత లేట్ అయిందేంట్రా? రోడ్డు మీద అంతా ఫిగర్స్ ఉన్నారు. ఫిగర్స్ ఉంటే నీకేం ప్రాబ్లం, నువ్వు చిన్న పిల్లాడివేగా. ఇంకెన్నాళ్ళని చిన్నాను అంటావు అక్క, నేను పెద్ద అయ్యాను, నాకు ప్రెస్టేజ్ ఉంది, ఇక్కడ నుంచి సిలిండర్ కోసం వెళ్ళను వెళ్ళను వెళ్ళను. ఎందుకురా అంత చిరాకు పడతావు, గ్యాస్ అయిపోయింది, నువ్వు వెళ్తే సిలిండర్ తొందరగా ఇస్తారని నిన్ను పంపించాను. ఇంతకీ ఏం జరిగింది అక్క? రోడ్డు మీద వస్తుంటే ఫిగర్లందరూ ఒక సిలిండర్ ఇంకో సిలిండర్ ని మోసుకొస్తుందని ఏడిపిస్తున్నారు అక్క. వాళ్ళు చెప్పింది కూడా నిజమే కదరా. సిలిండర్ పని మాత్రం చెప్పదు, ఇలాంటి డీసెంట్ పని చెప్పొచ్చుగా. ఇది ఇది డీసెంట్ పడా? అరే నేను మన ఒక్కింటికే పిండి రూపట్లేదురా, టీవీ సీరియల్ చూస్తున్న ఈ కాలనీ వాళ్ళందరూ పిండి రూపుతున్నారా, ఇది నీకు డీసెంట్ పని? నా కంటి చూపుతో చేస్తావు. సరే ముందు నువ్వు వెళ్ళి ముఖం కడుక్రపో. అయ్యో వర్షం వచ్చేట్టుంది, బట్టలు తీసుకురావాలి. ఐశ్వర్య ఆంటీ, హలో. హలో ఐశ్వర్య గారు ఉన్నారా? మే ఐ హెల్ప్ యు? మా ఇంట్లో గ్రైండర్ పాడైంది. మీ ఇంట్లో కూడా గ్రైండర్ పాడైందా? ఎందుకలా అడుగుతున్నారు? ఏం లేదండి, షార్ట్ సర్క్యూట్ వచ్చిందట, కాలనీలో ఉన్న అందరి ఇళ్లలో గ్రైండర్లు పాడైనట. ఆ లైన్మెన్ గారు నాకు దొరకాలి. అక్కయ్య వెనకాలన్నారు, వెళ్ళండి గో ప్లీజ్. ఒకవేళ ఖాళీలో ఉన్న గ్రైండర్లన్నీ పాడైపోతే అప్పుడు నా బతుకు ఇదే ఇదే జీవితం దీనికి లేదు పిండి రూపుడు జీవితం జీవిత. సంధ్య
మీ ఇంట్లో గ్రైండర్ ఎప్పుడు ప్రాబ్లం ఇచ్చినా సరే పప్పు మా ఇంటికి తీసుకొచ్చేసే. మా చాచా ఉన్నాడే పిండి బ్రహ్మాండంగా రూపుతాడు తెలుసా, తీసుకొచ్చే. తెలుసు నేను చెప్తా, అటు చూడండి. ఊరు కొత్త అనుకుంటాను. అవును సార్. అమాయకుల్లో ఉన్నావు, మెళ్ళో చేయను, చేతికి ఫారిన్ వచ్చి. ఈ ఊరు సంగతి నీకు తెలియదు అనుకుంటా. ఈ ఊర్లో దొంగలు ఎక్కువ, దొంగలు కూడా నాలాగే ఇన్స్పెక్టర్ డ్రెస్ లో ఉంటారు. అజాగ్రత్తగా ఉన్నావు అనుకో చెవులు పూ పెట్టేస్తారు. జాగ్రత్త సుమా. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. గణేష్ ఉన్న పొలంగా బయలుదేరాం. మనం వస్తున్నట్టు మీ ఫ్రెండ్ ఉత్తరం రాలేదు, ఫోన్ చేయలేదు. ఇంత కథను ఉంటాడంటావా? ఊరికే నష్టపెట్టకరా, వాడి ఇంటి దగ్గరే ఉంటాడు. వాళ్ళది చాలా రిచ్ ఫ్యామిలీ రా, వాడు మనకి ఎలాంటి హెల్ప్ అయినా చేసి పెడతాడు. మీటర్ ఎంత అడుగుతున్నావు వీడు? తాళమేసిందిరా. ఉంటది, నేను చెప్పలే డబ్బున్న నమ్ముతాని. ఆడ అలాంటి వాడు కాదురా, ఎక్కడికైనా ఫ్యామిలీతో బయటకు వెళ్ళి ఉండొచ్చు. చూడు ముగ్గు కూడా వేశారు. సరే తర్వాత వద్దాం పద. ప్రేమంటే ఇదే సరా, నెత్తి మీద ఆసంగా. ఇంత పెద్ద వైజాగ్ లో సంధ్య ఎట్లా? చూడు సంధ్య వాళ్ళ ఫాదర్ పేరు కదా. శివరామ్, ఆంధ్ర బ్యాంక్. పదరా. అరే నువ్వు ఆగరా, నిన్ను చూడగానే వాళ్ళు షాక్ అవుతారు. నేను ఇల్లు చిన్న సర్ప్రైజ్ ఇచ్చొస్తా. వద్దరా మన ఇద్దరు వెళ్దాం. పెద్దవాడిని నేను చెప్పింది విను, పట్టుకో. రే సార్, శివరామ్ గారని బొట్టు పెట్టుకొని ఉంటాడా? అవును సార్. లోపల కూర్చున్నాడు, వెళ్ళండి. ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు? వీడు ఏమన్నా ఆయన కప్పించాడా? ఎక్స్క్యూజ్ మీ మై క్యూట్ గర్ల్స్. వాడు బొట్టు పెట్టుకుంటాడని చెప్పింది ఈ శవం గురించా? ఎంత టైట్ గా ఉంది ఇంకా రావడం లేదు. రెండమ్మారెడ్డి కాసు ఒక మహిళా మండలి ప్రెసిడెంట్ గారు కూడా వచ్చారు. నన్ను ఎంత బాగా చూసుకుని వాడము, సినిమాకి తీసుకెళ్తే అందరూ సినిమా వంక చూస్తే నా దేవుడు నా వంకే చూసి వాడమ్మా. ఉన్న ఒక్క కొడుకు చెప్పకుండా ఇల్లు వెళ్ళిపోయాడు దేవుడా. ఇప్పుడు నీకు తలవారు ఎవరు పెడతారు దేవుడా? దేవుడా గుండె ఎవరు చేసుకుంటారు దేవుడా? ఈ చెవుల పూగాడి వచ్చాడు, కొంపు తీసి మంది ఇరికించేటి. తప్పించుకోవాలి, కళ్ళ ముందు దొంగతనం చేస్తున్నావరా? అరే నీ శవంతో నీ శవాన్ని కూడా ఇప్పుడు పంపిస్తానరా బాబాయ్? ఆ బాబాయ్ కమండికి లేడు బాబాయ్. వీడు చెప్పు కొట్టేత్తా. వీడు నాయన పెట్టాడేటమ్మా. ఎంత మంది పట్టుకుంటావరా? సాయి కుమార్ లెవెల్ లో నిన్ను బాధపడుతున్నా. నీ కొడుకు రాలేదని, నీ కొడుకు వచ్చాడమ్మా. కన్నతండ్రి ఆకలి చెప్పు అదే కలరు అదే కన్ను అదే హైట్ అమ్మా. నీ అప్పులను తీర్చడానికి మెడదంటా నగలేసుకొచ్చాడు చూడమ్మా. వీడు మామూలు కాదమ్మా, వీడి గుండె మంచి గుండమ్మా. వీడు పట్టుకోండి, వీడు మాత్రం నమస్కారం ఆయన అందరికీ. అమ్మయ్యా అమ్మయ్యా
కొట్టుకుంటే వాళ్ళ గుండు కొట్టించే వాళ్ళు ఆయన వచ్చి రాగానే సెవెన్ చూస్తే చాలా మంచిదంటరా. కరెక్ట్ కరెక్ట్ సార్. టికెట్ టికెట్ పాస్ చూపించండి. రెండు జగదంబ సెంటర్ లైఫ్ లో ఫస్ట్ టైం టికెట్ తీసుకుంటారు. చూడు సంజయ్ బాబు ఇదిగో ఇప్పుడు ఆ మారుతి కార్లో ఉన్న శివరామ్ గారి అడ్రస్ ఏమైనా తెలుసా? ఆయన ఎవరో నాకు తెలియదు సార్. కార్పొరేటర్ క్లీన్ చేసి ఇవ్వమంటే ఇచ్చాను. కార్ నెంబర్ ఏమో తెలుసా బాబు? తెలియదు సార్. మీకు బాబు? నాకు తెలియదు సార్. అస్సలు తెలియదా బాబు? తెలుసు సార్. చెప్పు బాబు. AP31H2007 AP31H2007 థ్యాంక్స్ బాబు. ఓకే బాబు. హలో హలో అరే మీ ఫ్రెండ్ వచ్చాడరా. రమేష్ కాదు. అమ్మో నా బ్యాగు. ఎవరండి మీరు? ఇంతకీ మీరు ఎవరండి? ఐఎమ్ చాచా. ఐఎమ్ గణేష్. మా ఫ్రెండ్ రమేష్ కోసం హైదరాబాద్ నుంచి వచ్చాం. రమేష్ వాళ్ళ ఫ్యామిలీ యూరప్ టూర్ వెళ్ళాడు కదా. యూరప్ వెళ్ళాడా? ఇప్పుడు వెళ్ళారా? వాళ్ళు ఏడంటున్నారు? మన పరిస్థితి ఏంటి? మళ్ళీ ఎప్పుడు వస్తారా? ఇంకా వన్ మంత్ పడుతుంది. దగ్గరలో ఏదైనా హోటల్ ఉందా సార్? ఫస్ట్ ఆ సార్ అనడం ఆపండి. రఘు అని పిలవండి. కాల్ మీ రఘు. హాయ్ రఘు. హోటల్ చూపిస్తాను రండి. ఇదే మీరు అడిగింది. పెద్ద హోటలే. ఒరేయ్ వైజాగ్ లో హోటల్లో ఇల్లు లాగుంటాయి. చాచా హోటల్ కాదు ఇల్లు మనిల్లు. వద్దు సార్ మీకెందుకు ఇబ్బంది. ఇక్కడ ఏదైనా హోటల్ ఉంటే చెప్పండి. మరదే నాకు అలా వేరు చేసి మాట్లాడుతానే గెట్టదు. రమేష్ నీకు ఫ్రెండ్ కదా? వాడు నా క్లోజ్ ఫ్రెండ్. వాడికి నువ్వు ఫ్రెండ్ అయితే నువ్వు నాకు ఫ్రెండే. వీఆర్ ఫ్రెండ్స్. ఓకే ప్లీజ్ లెట్స్ గో. వద్దండి ప్లీజ్. అంటే మీరు అర్థం చేసుకోవాలి సార్. ప్లీజ్ చాచా పెద్ద పని మీద వచ్చామండి. వదండి ప్లీజ్ ప్లీజ్ రండి. అవును ఇద్దరు పంచిస్తారా? అది చేశాం. చేశాం చేశాం. ఎందుకు రా అబద్ధాలు ఆడతారు? షాక్ అయ్యారంటే రా అన్నానా? మనం కూసింత స్పీడ్లే పరిచయమైన 10 నిమిషాల్లో ఎవరినైనా ఎవరే అంటాం. మీరు అనొచ్చు. అలాగేరా కలిసి ఉందావరా? ప్రేమ అంటే ఇదేరా? ఒకేరా భోంచేద్దావరా? మమ్మీ వస్తున్నా. డాడీ ఏంట్రా? వీళ్ళు నా ఫ్రెండ్స్. హైదరాబాద్ నుంచి వచ్చారు. హలో నమస్కారం అండి. హలో ఇక్కడే ఉంటారమ్మా. ఈయన మా నాన్నగారు విశ్వనాథం గారు. నోరు తెరుస్తానే అబద్ధాలు. పెద్ద క్రిమినల్ లాయర్. షీజ్ మై హానరబుల్ వైఫ్ కిచెన్ క్వీన్. వంట చాలా రుచిగా చేస్తుంది. ఇది మాత్రం అబద్ధం కాదు నిజం. నమస్తే ఆంటీ. నమస్కారం. షీజ్ వన్ అండ్ ఓన్లీ సిస్టర్. ఓకే కరెక్ట్. ప్రియా ఫైనల్ బిఎస్సీ. హలో. ముందు వెళ్ళి పైకి తీసుకెళ్ళి. ఓకే డాడీ. అరే మమ్మీ బాగా రుచిగా వంట చేస్తా చెప్పావు మర్చిపోయావు. సారీ కుమ్ముకున్నారా? విడు బాబు వచ్చేయండి. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ రా రఘు. రారా కూర్చో మణిల్లే మొహన వరకు. అబ్బో డైటింగ్ చేస్తున్నా. ఆ పెద్ద పీస్ చూసాము. అది అది వెరీ గుడ్ థ్యాంక్ యూ. ఇదేరా నా రూమ్. ఇందులో మీరు ఉండండి. ఓకే ఓకే అన్ని ఉన్నాయి. మీకు ఏదైనా కావాలంటే నన్ను పిలవండి. ఓకే అవును మీరే పని మీద వచ్చారా? నేను అడుగును. మీ పని పూర్తి అయినంత వరకు ఇక్కడే ఉండండి. ఓకే ఓకే బాయ్ 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 చాచా. ఏంట్రా అలా చూస్తున్నావు? అడిగితే సహాయం చేసేవాడి కన్నా మన అవసరాన్ని తెలుసుకుని సహాయం చేసేవాడే అసలైన ఫ్రెండ్. ఆ దేవుడిదే వల్ల మనకి ఇక్కడికి వచ్చి రాగానే ఒక మంచి ఫ్రెండ్ కలిశాడు. త్వరలోనే ఖచ్చితంగా సంధి కూడా దొరుకుతుందని నమ్మకం నాకుంది. బెస్ట్ ఆఫ్ లక్. గుడ్ నైట్.
నీ ప్రేమ కోసం నువ్వు ప్రారంభించి మధ్యలోనే ఆపేసిన ఈ డైరీని తిరిగి మన ప్రేమ కోసం నేను ప్రారంభిస్తున్నాను సంధ్య. ఈ వైజాగ్ లో ఆర్చి వాల్స్ తిరగడానికి టైం పట్టింది. సంధ్య అడ్రస్ ఎప్పుడు దొరుకుద్దేమో. అరే నువ్వు కూర్చో, నేను కనుక్కొని వస్తా. ఆ సరే. ఈ అడ్రస్ కావాలి. కుదరయ్యా ఇప్పుడు ఉండి చూస్తాను. ఇదిగో కరెక్ట్ అడ్రస్ ఏనా? కరెక్ట్ ఎలా లోపల్లకి రండి దయచేయండి బాబు కూర్చోండి. జంట స్వరాలు ఉన్నారు. ఎవరు బాబు మీరు? ఇక్కడ శివరామ్ గారిని ఆంధ్ర బ్యాంక్ లో పనిచేస్తారు. శివరామ్ గారు ఆంధ్ర బ్యాంక్ లో పనిచేస్తారు మా అన్నయ్య. ఏంటి సంగతి? ఆయన హైదరాబాద్ లో మా ఇద్దరింట్లోనే ఉండేవారండి. ఓ శివరామ్ గారితో రికమెండ్ చేయించి నా పాట కచేరీ పెట్టిద్దామని వచ్చారా? అబ్బే అదేం లేదండి. అదేం లేదా? అయితే అర్జెంట్ గా బయటకు వెళ్ళండి, నేను సంగీత సాధన చేసుకోవాలి. అసలు మేము వచ్చింది మీ కచేరీ కోసమేనండి. మరి అతను కాదంటాడేంటి? అది వీడికి సంగీతం అంటే అంత ఇష్టం ఉండదు సార్, పాటలంటే జుట్టు పీక్కుంటాడు. మరి నువ్వు? నేను అన్ని పీక్కుంటాను సార్, అంత ఇష్టం. నేను ఎంత బాగా పాటలు పాడతానో మీకేం తెలుసు సార్? నేను మా అమ్మ కడుపులో నుంచి బయట పడేటప్పుడు నా ఏడుపు కూడా సంగీతం లాగుందని మా బామ్మ చెప్తుండే సార్. అలాగా? అవును సార్. సంగీతంలో నేను డాక్టర్ని. నేను కంపౌండర్ని. నేను పేషెంట్ని. మీ కచేరీ విన్నాక అవుతాడండి. థాంక్స్. ఎక్స్క్యూజ్ మీ సార్. అన్నట్టు మీకు శివరంజన్ తెలుసా? ఎవరు సార్? ఆ అమ్మాయి అందంగా ఉంటుందా? సంగీతంలో కాంపౌండర్ అన్నా శివరంజన్ తెలియదా? పూర్తిగా అమ్మాయి ఎవరు నాకు తెలియదు సార్. దీని మీద నాకు కూడా తెలియదు సార్. నేను ఆలాపిస్తాను వినండి. ఎక్స్క్యూజ్ మీ సార్, శిరీష సంధ్య. శిరీష మార్కెట్ కి వెళ్ళింది. మరి సంధ్య? సంధ్యకి పెళ్లి అయిపోయిందిగా. శివరంజని శివరంజని. మీరు శివరంజని రాగం ఎంత గొప్పగా పాడుతున్నారండి, అది వింటుంటే నాకు పిచ్చికి పోతాం సార్. నాకు ఎప్పుడో ఎక్కింది సంగీతం పిచ్చి. నువ్వు పిచ్చోళ్ళ చూస్తున్నావు, నీకు నచ్చలేదా? నచ్చలేదు సార్. నీలాంటి సంగీత జ్ఞానం లేనోడికి నా ఇంట్లో చోట్లేదు. వెళ్ళు బయటికి. గెట్ అవుట్. రారా. నువ్వు బయట వెయిట్ చేయి, నేను వీడి దగ్గర మొత్తం విషయం లాక్కొని వస్తా. అది కాదురా గురుగారు. ఎక్స్క్యూజ్ మీ, ఐ సే యు గెట్ అవుట్. డాక్టర్ గారు, మీ వేవ్ లెంత్ కి నా వేవ్ లెంత్ చాలా దగ్గరగా కుదురుతోంది. వేవ్ లెంత్ అంటే మీ మెంటల్ కండిషన్ కు నా మెంటల్ కండిషన్ చాలా దగ్గరగా వస్తుందన్నమాట. ఇంకా రాలేదు బాబు, త్వరలో రప్పిస్తా. వీడు పెట్టలోడని వాడు చెప్పినా నేను పట్టించుకోలేదు. బాబు ఎట్లా వెళ్ళిపోదా? చెడు వెళ్ళిపోతావా బాబు? Yeah.
మనకు కావాల్సిన క్యాష్ డైమండ్ గోల్డ్ ఇందులో ఉంటాయి. స్లో మోషన్ వెళ్ళి తీసుకుందాం. No 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 ఎంట్రా నేను మొనార్కిని, నన్ను ఎవడో మోసం చేయలేడు. నా చెవులలో పో పెడతామనుకుంటున్నావా? స్లో మోషన్ లో వస్తావా? ఈ రోజు నుంచి నీకు లూజ్ మోషన్స్ ఏ చంపేస్తాను. వస్తున్నానరా. నువ్వు ఎవరితో పెట్టుకుంటా తెలుసా? నంద, నందతో పెట్టుకోకరా. నువ్వు నంద అయితే నేను బద్రి. బద్రి నా అరే, నీ ఊరొచ్చా, నీ ఇంటికొచ్చా, నీ అట్టింటికొచ్చా, నీ మూతి మీద మీసాలు లేవు కదూ. నీ నెత్తి మీద మొలిచిన నిజమైన జుట్టే అయితే రారా చూసుకుందాం. ఇది నరసింహరాయుడు దెబ్బ. కనిపించే మూడు సింహాలు సత్యానికి, న్యాయానికి, ధర్మానికి సంకేతాలైతే కనపడని నాలుగో సింహం మీద పోలీస్ అగ్ని నిన్ను తీసుకెళ్లి బొక్కలో వాయిస్ పోద్ది. ఇదిగో తీసుకెళ్ళు. జానబెత్తుడు పోలీస్.